నమస్కారం నవతరానికి నంది నవ్య కార్యక్రమానికి స్వాగతం చేసే పనిలో విజయం సాధించడం గొప్ప కాదు ఆ విజయం నైతిక విలువలపై ఆధారపడి ఉంటుందనేది ప్రతి ఒక్కరూ గమనించవలసిన విషయం అయితే ఎప్పుడైతే నిజాయితీగా మన పని సాధించుకుంటామో అదే నిజమైన విజయం ఇక ఎక్కువసేపు కంప్యూటర్ ముందు పనిచేయటం వల్ల కళ్ళు ఒత్తిడికి గురవుతాయి చాలా మంది కంప్యూటర్ స్మార్ట్ ఫోన్లను అదే పనిగా చూడటం వల్ల కళ్ళు మండడం కంటి నుంచి నీరు కారడం వంటివి జరుగుతాయి దీనివల్ల కళ్ళు అధిక ఒత్తిడికి గురవుతాయి అలాగే ఇతర కంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి కళ్ళను జాగ్రత్తగా ఉంచుకుంటే పనులన్నీ ప్రశాంతంగా చేయగలరు కంటి సమస్యలతో బాధపడేవారు ఏం చేస్తే బాగుంటుందో చూసే ముందు డిజైనరీ కాన్సెప్ట్ ఇప్పుడు చూద్దాం హాయ్ అండి నా పేరు సంతోష బొజ్జ నేను ఫౌండర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ ఎలిగెంట్ అకాడమీ మేము వచ్చేసి హెయిర్ బ్యూటీ అండ్ మేకప్లో ట్రైనింగ్స్ ఇస్తూ ఉంటాము ఈరోజు నేను మీకు హెయిర్ స్టైల్ చూపించడానికి వచ్చానండి ఇందులో వచ్చేసి చాలా సింపుల్గా నీట్గా బన్ ఎలా వేసుకోవచ్చు అనేది నేను ఈరోజు చూపిస్తాను ఫస్ట్ వచ్చేసి టాంగిల్స్ మొత్తం నీట్గా తీసేసుకోవాలి అండ్ తినకు సైడ్ పార్టింగ్ హ్యాబిట్ కాబట్టి ఆ పార్టింగ్ని డిస్టర్బ్ చేయకూడదు ఆ పార్టింగ్ని డిస్టర్బ్ చేస్తే ఏంటంటే మనం ఎంత సెక్యూర్ చేయాలనుకున్నా ఆ పార్టింగ్ వచ్చేస్తుంది కాబట్టి ఆ పార్టింగ్లోనే నేను సైడ్ పార్టింగ్ తీసుకుంటాను నెక్స్ట్ ఇటు కూడా లో పోనీకి సెక్యూర్ చేస్తాను పైకి కాకుండా టైట్గా ఉండాలి పోనీ తినకు ఫంక్ ఉంది ఆ ఫంక్ హెయిర్ వదిలేస్తారు మొత్తం హెయిర్ని నీట్గా కోమ్ చేసుకొని ఇన్సైడ్ ట్విస్ట్ చేస్తాను దీన్ని పిన్తో సెక్యూర్ చేసేస్తాను ఇది చాలా సింపుల్ హెయిర్ స్టైల్ అండి సేమ్ దానిలాగే ఇటువైపు కూడా తనకి ఎక్కడి వరకు అయితే ఫంక్ ఉందో ఆ హెయిర్ని లీవ్ చేసేసేయాలి ఇప్పుడు ఈ రెండు పాయల్ని కూడా నేను రబ్బర్ బ్యాండ్తో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా సెక్యూర్ చేసేస్తాను దీన్ని నేను 5 పాయల లాగా డివైడ్ చేస్తాను ఫస్ట్ 3 పాయల్ని చేతిలోకి తీసుకుంటాను యాక్చువల్లీ ఈ పాయ వేయాలి కానీ ఇది వెయ్యను ఇది లీవ్ చేసేసి దీని కిందకెళ్ళి వదిలేసిన పాయని తీసుకుంటాను నెక్స్ట్ ఇది వేయాలి బట్ ఇది నేను తీసుకోను దీన్ని లీవ్ చేసి దీని కిందకెళ్ళి ఇంకొక పాయ తీస్తాను ఇలా ఒకదాన్ని ఒకటి లీవ్ చేసుకుంటూ 5 పాయల జడ కంప్లీట్ చేసుకోవాలి మొత్తం హెయిర్ అంతా ఏదైతే మనం తీసుకోవాలో అది తీసుకోకుండా దాని కిందకెళ్ళి వదిలేసిన పాయని తీసుకోవాలి ఎక్కడి వరకైతే మనము 5 పాయలు వేయగలుగుతామో అక్కడ దాకా వేసేసి దీన్ని రబ్బర్ బ్యాండ్తో సెక్యూర్ చేసేయాలి ఇప్పుడు ఈ స్టఫింగ్ తీసుకొని దీన్ని రౌండ్ షేప్లో పెట్టుకోవాలి యూపిన్స్ తీసుకొని ఆ యూపిన్స్ అన్న సేఫ్టీ పిన్స్ అయిన మన సైడ్ పిన్స్ అన్న తీసుకొని స్టఫింగ్ని మొత్తం క్లోజ్ చేసేసుకోవాలి అంటే మన ఇందాక చేసిన పోనీలోకి సెక్యూర్ చేసేసుకోవాలి నెక్స్ట్ ఈ 5 పాయల్ని వెడల్పు చేసుకోవాలి వెడల్పు చేసుకొని ఈ ఎక్స్ట్రా ఉన్న హెయిర్ని లోపలికి పుష్ చేస్తాను ఈ 5 పాయల్ని స్ప్రెడ్ చేసుకోవాలి ఇది నీట్ ఫినిషింగ్గా వస్తుంది బన్ అసలు డోనట్ కనిపించకూడదు డోనట్ కనిపించకుండా మన హెయిర్తోనే కవర్ చేశారు డోనట్ లేదు అనుకుంటే ఫస్ట్ ఒక్క పార్టీషన్ని మొత్తం బ్యాక్ కాంబింగ్ చేసేసి డోనట్ లాగా ఫిక్స్ చేసుకోవాలి దానిపైకి వెళ్ళి మనం అల్లిన హెయిర్ని ఓవర్లాప్ చేసుకోవాలి Thank you.
ఇప్పుడు మొత్తం ఇలా రెక్టాంగిల్ రెక్టాంగిల్ లాగా అండ్ జిగ్జాగ్ తీసినట్టుగా కనిపిస్తుంది. ఈ బన్నీ మనం నెససరీ యాక్సెసరీస్తో ఈ గ్యాప్స్లలో మనం పెట్టుకోవచ్చు. హరిలో ఉన్నారు అనుకుంటే మన హెయిర్ ఎక్స్టెన్షన్ సవరం ఉంటుంది కదా, సవరంని ముందుగానే 5 పాయల్లాగా అల్లుకొని దాన్నైనా మనం ఫిక్స్ చేసుకోవచ్చు. ఇది చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది బన్, ఎలిగెంట్ ఫినిషింగ్ ఇస్తుంది అండ్ ఎక్కువ టైం తీసుకోదు మనకి బన్ చేయడానికి. రేపు మనం ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలన్నా ఈరోజే సవరంలో 5 పాయలు పెట్టేసుకొని నెక్స్ట్ డే దాన్ని ఓవర్లాప్ చేసుకొని సెక్యూర్ చేసుకుంటే సరిపోతుంది. తినకొచ్చేసి నార్మల్గా ఫ్రంట్ సైడ్ ఓన్లీ ట్విస్ట్ చేసేసి బ్యాక్ సైడ్ మాత్రం మనం నీట్ ఫినిషింగ్ వచ్చే బన్ వేసి నెససరీ యాక్సెసరీస్తో కవర్ చేసాం. ఇది ఏదన్నా చిన్న చిన్న ఫంక్షన్స్కి, మన ఇంట్లో జరుగుతున్న గృహప్రవేశాలకు కానివ్వండి, అలాంటి దానికి సింపుల్గా మనము ఈ హెయిర్ స్టైల్ వేసుకోవచ్చు. ఎలాంటి ఏజ్ గ్రూప్ వాళ్ళైనా కానీ ఇలా నీట్గా బన్ వేసుకోవచ్చు. చూసారుగా అందమైన డిజైనరీ కాన్సెప్ట్. ఇక కనురెప్పలను అటూ ఇటూ కదపడం అనేది కీలకం. కంటికి మంచి వ్యాయామం కనురెప్పలను కదుపుతూ ఉండడం. ఇలా కంటికి సంబంధించిన వ్యాయామాన్ని రోజు 5 నుంచి 10 నిమిషాల పాటు చేయాలి. ఇలా చేస్తే కంటిపై పడే ఒత్తిడి తగ్గుతుంది.